అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ అ బేసిక్. ఎవరైనా కూడా ఒక సిటీ బాగుండాలి, సిటీ ఎదగాలి, ఆ సిటిజన్ సంతోషంగా ఉండాలంటే ఈ బేసిక్స్ పట్టించుకోకుండా నేను అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతాను లేదా హ్యాంగింగ్ బ్రిడ్జ్లు కడతాను అంటే సిల్లిగా ఉంటుంది. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ఈ రెండు చేయాలి సమాంతరంగా. బేసిక్ పనులు చేయండి. ఆ లైన్ సీఎం గారు ఎప్పుడైతే ఇచ్చారో, ఇచ్చిన తర్వాత వీ టాయిల్డ్ హార్డ్ ఇనీషియల్ 1.5-2 ఇయర్స్. ఈ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్లస్ కోర్ సిటీ కూడా ఏదైతే ఉందో, చుట్టుపక్కల మెర్జ్ అయిన మున్సిపాలిటీస్ అన్ని ప్లస్ కోర్ సిటీ చూసుకుంటే వాళ్ళకి కనీసం ఆల్టర్నేట్ డే అన్నా తేవాలి మనం నీళ్లు అని పెట్టి సిన్సియర్గా ఎఫర్ట్ చేశాము. దాంతో గోదావరి స్కీమ్ ఏదైతే మరి మనం ఇప్పుడు ఆపరేషనలైజ్ అయ్యి నీళ్ళు వస్తున్నాయో దాన్ని వేగంగా పూర్తి చేశాం. ఈవెన్షియల్ డ్రీమ్ సుమాయస్ మనం చూస్తున్నాం. చెన్నైలో ట్యాంకర్లలో నీళ్ళు తెస్తున్నారు, రైళ్లు రైలు బోగీలు పెట్టి నీళ్లు తెస్తున్నారు. ఆ పరిస్థితి ఏ నగరానికి రాకూడదంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ మన కృష్ణా ఇస్ అబౌట్ 165 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి. ఓకే, తర్వాత గోదావరి నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్. రెండు ప్రాంతాల నుంచి, రెండు జీవనదుల నుంచి కూడా నీళ్లు ట్యాప్ చేసి హైదరాబాద్ వైపు ఒకటి అటు నార్త్ నుంచి ఒకటి సౌత్ నుంచి మనం నీళ్ళు తెస్తున్నాం. ఈవెన్చువలీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ అనేది వేసి, అంటే చుట్టూ 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పైప్ లైన్ వేసి గోదావరిని కృష్ణని రెండింటిని కలిపి ఆ నీళ్లు సమృద్ధిగా మనం వాడుకోగలిగితే, ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి వాడుకోగలిగితే మనకి ఎప్పటికి కూడా, అంటే ఒకవేళ గోదావరిలో నీళ్ళు వచ్చి ఆ గోదావరి బేసిన్లో నీళ్ళు వచ్చి గోదావరి బాగా ఉండి కృష్ణలో నీళ్ళు రాలేదనుకోండి, వీ షుడ్ స్టిల్ బీ ఏబుల్ టు సాటిస్ఫై ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ అండ్ సర్వైవ్. లైక్ వైజ్ ఇది మనం వేరే ఇయర్ 2020 ఈ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను, రెలవెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. హైదరాబాద్ కోసం డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ అప్పుడు 1920లో కట్టారు. ఈరోజు గండిపేట అంటారు, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్, అవి కట్టింది హైదరాబాద్కి వరదలు వచ్చిన తర్వాత. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి రూలర్ పిలిచి మీరు ఇంజనీరింగ్ చేసి మాకు సొల్యూషన్ ఇవ్వండి, హైదరాబాద్ వరదలు రాకూడదు, డ్రింకింగ్ వాటర్ నీడ్ స్టే ఉండాలి మనకు, మాకు టేక్ కేర్ చేయాలంటే ఆయన అప్పుడు 1920లో అప్పుడు గండిపేట కట్టారు. మళ్ళీ 2020లో యాదృచ్ఛికంగా 2020లో నౌ వీఆర్ బిల్డింగ్ ఎ డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఫర్ హైదరాబాద్ అట్ కేశవాపురం, షామీర్పేట్ మండల్లో కేశవాపురంలో ఆల్రెడీ మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చినాయి, పని కూడా ప్రారంభమైంది. హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ ఒక 6.5 టీఎంసీ రిజర్వాయర్, ఈ రెండింటి కంబైన్ స్టోరేజ్ కెపాసిటీ 7 టీఎంసీ, ఆ ఒక్కటే దానిది 6.5 టీఎంసీ. సో ఈక్వల్ కెపాసిటీతో ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కూడా వస్తుంది. అది కూడా వచ్చిన తర్వాత రింగ్ మెయిన్ అని చెప్పాను కదా, ఆ పని కూడా స్టార్ట్ అయింది. ఒక 28 కిలోమీటర్లు పూర్తయింది, ఇంకా మిగతాది పూర్తి చేయాలి. చేస్తే 2050 వరకు, అంటే రాబోయే 30 సంవత్సరాల వరకు, మీ అబ్బాయి 50 సంవత్సరాలు వచ్చే వరకు, మీ అమ్మాయికి 45 సంవత్సరాలు వచ్చేసరికి, మీదేం చెప్పండి, వచ్చేసరికి కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చేయించారు. తద్వారా ఈ సిటీకి, అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, లేకపోతే బతుకుదెరువు కోసం రావాలన్నా, బేసిక్ థింగ్స్ ఉండాలి అని. ఫస్ట్ వాటరే కదా, ఫస్ట్ వాటర్, ఫస్ట్ వెన్ సివిలైజేషన్ ఇవాల్వ్డ్ ఆల్సో మన వాటర్ ఆల్వేస్ అరౌండ్, ఆల్వేస్ అరౌండ్. సో అది చేశారు. రెండోది పవర్. తెలంగాణ ప్రభుత్వం రాకముందు నిజంగా చెప్తున్నాను నేను, ఇందిరా పార్క్ దగ్గర పవర్ హాలిడే ఉండదు. అప్పుడు పవర్ హాలిడే అంటే ఎవ్రీ వీక్ 2 డేస్ అసలు కంప్లీట్ పవర్ ఆఫ్. ఆ పరిస్థితి ఇందిరా పార్క్ దగ్గర మామూలుగా వేరే వేరే రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తూ ఉంటాయి, కానీ పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు, ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ధర్నా చేశారు, బాబు పవర్ ఇవ్వండి, 6 రూపాయలు కాకపోతే 8 రూపాయలు పెట్టండి రేటు, కొనండి అవసరమైతే మేము కొంటాం అని ధర్నాలు చేసిన పరిస్థితి. ఈరోజు తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, వేర్ వీ ప్రొవైడ్ 24 అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఫ్రీ టు అగ్రికల్చర్, డొమెస్టిక్ సెక్టర్కి కొంత మినిమం ఛార్జెస్, అండ్ ఇండస్ట్రీకి కూడా. అంటే ఈ 3 సెక్టర్స్కి 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ ఇవ్వడంతో పాటుగా వాట్ ఐఎమ్ ఈవెన్ మోర్ ప్రౌడ్ ఆఫ్ ఇస్ మొత్తం మన కెపాసిటీ 16,000 మెగావాట్స్ ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అందులో 4,000 పైచిలుకు మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ, ఓకే, విచ్ ఇస్ సెకండ్ ఇన్ ద కంట్రీ. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు కేవలం 40 మెగావాట్లు ఉండేది సుమ గారు, ఓకే, ఈరోజు అది 4,000 మెగావాట్లు అయింది. అంటే దట్ షోస్ అవర్ కమిట్మెంట్ టు ఎన్వైరన్మెంట్, renewables and sustainable energy solutions. Absolutely. So it's a balanced approach that KCR garu has taken. Like water, water gurinchi meer cheppinappudu somewhere I read that
ఒక 20 ఇయర్స్ ఫ్రమ్ నౌ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ కొన్ని సిటీస్ పేర్లని మెన్షన్ చేశారు లాస్ ఏంజలస్ యా దట్ దేర్ విల్ బి అ వెరీ వెరీ బిగ్ డెర్త్ ఆఫ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది కానీ లక్కీ మన పేరు లేదు అందులో మన పేరు లేదు ఇండియాలో దాదాపు అన్ని పట్టణాలు ఇంక్లూడింగ్ ఢిల్లీ పేరు ఉంది మనది లేదు ఎందుకు లేదు అంటే వి హావ్ ప్రొవిజన్డ్ ఫర్ కేసీఆర్ గారు ఈ బేసిక్స్ని అంటే వాటర్ పవర్ ఇవి లేకుండా మీరు నేల విడిచి సాము చేస్తాను నేను ఇంకేదో చేస్తాను అంటే సిల్లీగా ఉంటుంది ఇది చేయండి అని మాకు ఆదేశం ఇచ్చి లాస్ట్ 5-6 ఇయర్స్లో మీరు చూస్తే ఈ బేసిక్స్ టేకిన్ కేర్ ఇఫ్ యూ మూవ్ బియాండ్ దాట్ క్విక్లీ మోర్ ఇంపార్టెంట్ సుమా ఇన్ మై ఒపీనియన్ ఇస్ ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నిజంగా కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది ఏమవుతుంది ఒక అనిశ్చితి ఒక అన్సెటిల్డ్ ఫీలింగ్ ఏమవుతుంది నిజంగా తెలంగాణ వస్తే వీళ్ళు అంటున్నట్టు లాభం అవుతుందా అవుతుంది కావచ్చు కానీ హైదరాబాద్ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇక్కడ ఇన్ని ప్రాంతాలు ఇన్ని రాష్ట్రాలు ఇన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు మరి సంకుచితంగా ఉంటారా కుచితంగా ఉంటారా లేకపోతే బ్రాడ్ మైండెడ్గా ఉంటారా ఉద్యమం జరిగేటప్పుడు దే స్పోక్ వెరీ హార్ష్లీ ఇన్ సమ్ ఎట్ సమ్ పాయింట్స్ రేపు కూడా అట్లాగే ఉంటుందా అని ఒక అన్సెటిల్డ్ ఫీలింగ్ ఒక ఇది ఉండింది దానికి తగ్గట్టు మా ప్రత్యర్థులు కూడా మా మీద దుష్ప్రచారం వీళ్ళు వస్తే కరెంట్ ఉండదు వీళ్ళు వస్తే శాంతి భద్రతలు ఉండవు హైదరాబాద్లోంచి అందరిని తరిమేస్తారు కొత్తోడే ఓడొస్తాడు పెట్టుబడి పెట్టడానికి ఉన్నోడే వెళ్ళిపోతాడు అనే చాలా వచ్చాయి బట్ ఇఫ్ యు లుక్ అట్ ఇట్ నౌ మీ భాషలో చెప్పాలంటే సీన్ కట్ చేస్తే ఆరేళ్ళు టుడే ఇఫ్ యూ లుక్ బ్యాక్ హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ ఇన్ ఫ్యాక్ట్ వీ బీన్ ఏబుల్ టు అట్రాక్ట్ సమ్ ఆఫ్ ద మార్కీ నేమ్స్ ఇన్ ఇండస్ట్రీ టు హైదరాబాద్ ఎందుకయింది ఇది అంటే ఇన్ మై హంబుల్ ఒపీనియన్ వన్ ఫండమెంటల్ అట్రిబ్యూట్ పొలిటికల్ స్టెబిలిటీ ఉండడం ఇంపార్టెంట్ దాంతోపాటు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ఇంకా కొద్దిగా కొలోక్వియల్లో చెప్పాలి అంటే పేకాట క్లబ్బులు లేవు గుడుంబా గబ్బు లేదు ఆకతాయిల ఆగడాలు లేవు పోకిరీల పోజులు లేవు మతకల్లోలాలు లేవు బాంబ్ బ్లాస్ట్ లేవు ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కర్ఫ్యూ ఉండేది ఎవ్రీ ఇయర్ కర్ఫ్యూ ఉండేది నేను చాలా చూసాను కమ్యూనల్ టెన్షన్స్ ఉండేది ఇవేవి లేకుండా ఈరోజు సెటిల్డ్గా పీస్ఫుల్గా హైదరాబాద్ ఉంది కాబట్టి గూగుల్ కానీ అమెజాన్ కానీ యాపిల్ కానీ ఫేస్బుక్ కానీ వస్తున్నాయి ఊరికే రావు ఇవన్నీ కూడా అలా టప్పగా వాళ్ళు పెట్టకూడదు ఎదుర్కొని వచ్చారు కరెక్ట్ దే హ్యావ్ టు ప్లాన్ దే హ్యావ్ టు థింక్ ఇక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందా లేదా అబ్సల్యూట్లీ రిసోర్సెస్ ఉన్నాయా లేవా అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేవా ఇక్కడ పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ లో మేము సేఫా కాదా ఎందుకంటే ఎవరైనా పెట్టుబడి పెట్టేవాడు ఓ 1-2 సంవత్సరాల కోసం రాడు వస్తే ఓ 20-25 ఏళ్ళు 50 ఏళ్ళు ఇక్కడ ఉండాలి వ్యాపారం చేయాలని వస్తారు ఆ వచ్చిన వాడు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని వస్తారు ఒక సెటిల్డ్ ప్లేస్కి వెళ్దామని వస్తారు తప్ప నేను మళ్ళీ తెల్లారేమో అవుతుందేమో అనుకునే ప్లేస్కి ఎవరు రారు సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ బట్ సీఎం గారు ఇనీషియల్ డేస్లో ఆయన కేర్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ఈజ్ మేకింగ్ ర్యాపిడ్ స్ట్రైడ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ నౌ ఐ కెన్ టాక్ అబౌట్ మెనీ థింగ్స్ బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ టుడే హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ కాస్మోపాలిటన్ అండ్ ద కమ్యూనల్ హార్మనీ దట్ వి సీ హియర్ ద ల్యాక్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ద బ్యూటిఫుల్ అమాల్గమేషన్ ఆఫ్ ద ఓల్డ్ వరల్డ్ హెరిటేజ్ ఒక మోజం జాహీ మార్కెట్ని ఈరోజు బ్యూటిఫుల్గా చేసుకున్నాం ఒక మహబూబ్ చౌక్ని ఈరోజు బ్యూటిఫుల్గా చేసుకున్నాం ఇంకోవైపు దుర్గం చెరువు దగ్గర ఒక అద్భుతమైన బ్రిడ్జ్ కట్టుకున్నాం అంటే ఒక న్యూ ఏజ్ వైబ్రెన్సీ ఇక్కడ దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ గురించి నిజంగా మాట్లాడాలండి అది మీరు ట్రాఫిక్ జామ్ లేకపోతే రద్దీ పెరుగుతుంది అని చేసింది ఒకటి టూరిస్ట్ లొకేషన్ గా మారడం అనేది నేను చూడలేదు అక్కడ పాపం సెల్ఫీలు దిగడానికని వెళ్తూ ఉంటారు అప్పటికి మన వాళ్ళు పంపిస్తూనే ఉంటారు బట్ స్టిల్ దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్ అసలు అటు నుంచి వెళ్తుంటే ఇది హైదరాబాద్ అయినా అన్న ఫీలింగ్ కలుగుతుంది ఫ్యాక్ట్ నాకు అండ్ ఐ షుడ్ పాసిబ్లీ ఆస్క్ హిమ్ ఫర్ పర్మిషన్ బట్ ఐమ్ గోన్ సే ఇట్ వీ వాంట్ టు ఎన్షోర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ మైక్రో సిటీస్ అంటే సెల్ఫ్ డిపెండెంట్ ఎక్కడికక్కడ ఇప్పుడు ఏ ఏరియాలో ఉండాల్సిన హంగులన్నీ అక్కడ ఉండే విధంగా అంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ ఇంకోటి కానీ షాపింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సోషల్ ఇన్ఫ్రా కానీ ఏ ఏరియా ఆ ఏరియా మనం చేయగలిగితే అప్పుడేమవుతుందంటే సిటీ విల్ బి డీసెంట్రలైజ్డ్ అండ్ డీకంజెస్టెడ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ హుస్సేన్ సాగర్ దట్ వీ నో ఆఫ్ దట్ ప్లేస్ అంతే తెలుసు ఇప్పుడు యూ కెన్ సీ సో మెనీ ప్లేసెస్ అక్కడ నానక్రామ్ గూడ దగ్గర కూడా దట్ డెవలప్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ చెరువు అవుతోంది ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్ సుమా గారు ఇన్ ఫ్యాక్ట్ వన్ డ్రీమ్ ఐ హ్యావ్ ఇస్ నిజంగా ఇది ఐ హ్యావ్ అ బిగ్ అంబిషన్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ నాకు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకునేది బెంగళూరులో 2-3 దేర్ ఆర్ వెరీ గుడ్ థింగ్స్ అండ్ అట్రాక్టివ్ థింగ్స్ అబౌట్ బెంగళూరు యాజ్ మచ్ ఎస్ వీ కంపీట్ యు నో యూ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దెమ్ బెంగళూరులో విత్ఇన్ 2 అవర్స్ ఫ్రమ్ బెంగళూరు దేర్ ఆర్ లాట్ ఆఫ్ గెటవేస్ కరెక్ట్ మైసూర్ ఉంది అక్కడ కబినీ అని ఉంది కూర్గ్ ఉంది ఇట్లా తిరిగితే చుట్టూ చాలా అవుతున్నాయి ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి మన దగ్గర చూస్తే రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మొత్తం వైబ్రెంట్ యంగ్స్టర్స్ యూనో హూ రియలీ వాంట్ టు గో అవే ఫర్ ద వీకెండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అలాంటి చాలామంది లక్షల మంది ఉన్నారు వాళ్ళ కోసం డెస్టినేషన్స్ ఆలోచిస్తే చాలా ఉన్నాయి ఇప్పుడు దాని గండిపేట ఉంది అది వదిలేదు గండిపేట ఉంది పక్కనే
హండ్రెడ్ ఇయర్స్ అయింది కట్టి. మై డ్రీమ్ ఇస్ ఇన్ఫాక్ట్ నేను హెచ్ఎండిఏ నుంచి శాంక్షన్ చేసిన డబ్బులు, ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్. ఇన్ఫాక్ట్ 100th ఇయర్ ఆఫ్ గండిపేట్ ఐ వాంటెడ్ టు డూ అ బిగ్ సెలబ్రేషన్ అండ్ బిల్డ్ అ 42 kilometer సైక్లింగ్ ట్రాక్ అరౌండ్ గండిపేట్ అండ్ డూ అ నైస్ వాక్ అవే వాక్ యునో వాక్ అరౌండ్ కైండ్ ఆఫ్ రివర్ వాక్ లాంటి ఒకటి మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇట్లా ప్లస్ అక్కడ కాటేజెస్ కట్టి అవసరమైతే వాటర్ స్పోర్ట్స్ పెట్టి పిల్లలతో సహా ఫ్యామిలీస్ వెళ్ళి గడిపేటట్టు అది చేయాలని ఉంది. థీమ్ పార్క్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ పార్క్స్ ఇలా చాలా ఆల్రెడీ యూ బీన్ డూయింగ్, షూర్ చేస్తూ ఉన్నారు. వి వెంట్ ఆన్ డాగ్ పార్క్, ఐ మీన్ యా డాగ్స్ కూడా పార్క్. ఐ యామ్ సో హ్యాపీ టు సీ దట్. ఐ నో మనకి యుఎస్ వెళ్ళినప్పుడు ఉంటాయి అలాంటివి, ఇక్కడ చూడలేదు ఎప్పుడు. సీ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ గోయింగ్ టు మేకింగ్ అ గ్లోబల్ సిటీ అన్లెస్ యూ డూ ఇట్ మెథడికలీ. అండ్ దీస్ డూ సీ కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇదే నా విశ్వనగరం. ఏమంటే అంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. అందులో ఇండియా లైక్ కంట్రీ వేర్ ఆర్ సిటీస్ హ్యావ్ సో మెనీ పీపుల్ హైలీ డెన్స్లీ పాపులేటెడ్, అండ్ ఈ మాట అంటే కొంతమంది ఫీల్ అవుతారు కానీ కొద్దిగా సివిక్ సెన్స్ కూడా ఇంకా పెరగాల్సిన సిటీస్లో. మనం 1,00,000 మంది ఉన్నాం, 25,000 మంది మాత్రమే మనం మనం తయారు చేసే చెత్తని వాళ్ళు పాపం ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం కలెక్ట్ చేస్తున్నారు అనే సోయి లేకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అందరు కలిసి వచ్చినప్పుడే సిటీస్ ఓవరాల్గా డెవలప్ బ్యూటిఫుల్గా అవుతాయి, క్లీన్గా అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఐ ఫీల్ వీ హవ్ మేడ్ సమ్ ప్రోగ్రెస్, కొంత పని స్టార్ట్ చేశాము. SRDPN చేశాము. చూస్తే ఈరోజు మీరు హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్స్ కనబడతాయి, అండర్ పాసెస్ ఇందాక మీరు అనేది కనబడుతున్నాయి, కానీ దట్ షుడ్ నాట్ స్టాప్ రైట్ దేర్. ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ పుష్ మోర్ అండ్ మోర్ పీపుల్ టువర్డ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మెట్రో పూర్తి చేశాము, ఫస్ట్ ఫేజ్ 70 kilometers అయింది. కానీ నా గోల్ ఏంటంటే 70 kilometers మెట్రో సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అల్టిమేట్గా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సిటీస్ ఎక్కడ చూసినా వరల్డ్లో అర్బన్ మెట్రోపాలిసెస్లో కోర్ సిటీలు డీకంజెస్ట్ కావాలి అంటే రెండు జరగాలండి. ఒకటి, కోర్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా రోబస్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మెట్రో దిగి మళ్ళీ ఇంటికి నడుచుకెళ్ళేటట్టు కనీసం ఫుట్పాత్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, లేకపోతే మళ్ళీ ఎవడో రోడ్డు మీద గుద్దేస్తాడు అనే భయం ఉండకూడదు. లేదా రెండవది, దిగిన తర్వాత కనీసం లాస్ట్ మైల్ కనెక్టివిటీ నేను ఇంటికి పోయేదానికి ఒక షటిల్ లాగా ఉండాలి. ఈ రెండు ఉంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ మైగ్రేట్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. కరెక్ట్. రెండవది ఏం జరగాలి సిటీ డీకంజెస్ట్ కావాలి అంటే, సిటీ చుట్టూతా సాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, సబర్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు ORR ఉంది మనకి 160 kilometers, దీని చుట్టూతా మనం ఇఫ్ వీ కెన్ క్రియేట్ సెల్ఫ్ కంటైన్ టౌన్షిప్స్, దాట్స్ వై వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ. వీఆర్ ఆస్కింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ టు డెవలప్ దీస్ సెల్ఫ్ కంటైన్ టౌన్షిప్స్ ఇన్ అ లివ్ వర్క్ లెర్న్ ప్లే మోడ్, సో దాట్ Suma and her family can actually stay put, her children can go to a school or college right there, and avail medical facilities, and also preferably go to a workplace nearby, and afford a better living, because affordable livability anedi chuste last 6 years nunchi mano Mercer is an agency that rates cities across the world on livability index. Last 5 years in a row, incidentally again 2014 nunchi modalu pedithe 20 daaka they've rated Hyderabad as the city with the best quality of living in India. Prapanchamlo chuste 142 rank manadi, kaani India lo chuste manam migitha cities tho poliste merugga unnam, kaani cheyalsina pani inka chaala undi. Ippudu nenu annattu city decongest cheyadam, integrated township policy tevadam, IT kuda meer chuste ee roju ఒక్క గచ్చిబౌలు, కొండాపూర్, మాదాపూర్లో ఉంటే సరిపోదు, ఆ ఏరియా కంజెషన్ బాగా అవుతుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గ్రిడ్ పాలసీ. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. వీ వాంటెడ్ టు పుష్ ఐటీ ఆల్సో టు ఉప్పల్, నాగోల్, కొంపల్లి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఇక్కడ కనిపిస్తోంది, పీపుల్ వాంట్ డీసెంట్రలైజ్ డీసెంట్రలైజ్ అండ్ టేక్ దెమ్ టు ఆల్ నూక్స్ అండ్ కార్నర్స్. ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ పక్కన మనకి 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి, మొన్న వచ్చిన అమెజాన్ కూడా అక్కడికే వచ్చింది. సో మనం 4 వైపుల సిటీకి, సీఎం గారు అదే చెప్తుంటారు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్లాన్ చేయండి. దాంతోపాటు ఆయన ఏం చెప్తారంటే ORR మొత్తం 160 kilometers, ORR ప్లస్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్, ఇవన్నీ కలుపుకుంటే ఆయన ఏమంటారంటే మీరు క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి. ఒకవైపు మొత్తం హెల్త్, ఇంకోవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు ఇప్పుడు ఆయన సినిమా సిటీ అంటున్నారు ఆ సినిమా, ఇంకోవైపు ఈ ఐటీ, ఇట్లా మొత్తం డీకంజెస్ట్ చేస్తూ క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి అని మాకు చాలాసార్లు చెప్పారు. సో జోనింగ్ కూడా అట్లా చేయమని చెప్పారు. సో మై పాయింట్ ఇస్ వీ హ్యావ్ ఆల్ ద పాలసీస్ ఇన్ ప్లేస్. గ్రిడ్ పాలసీ అని చెప్పాను, విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ విల్ గెట్ అడిషనల్ ఇన్సెంటివ్స్. మీరు ఉప్పల్ వైపు డెవలప్ చేస్తే, కొంపల్లిలో డెవలప్ చేస్తే ఐటీ పార్కు, మీకు గచ్చిబౌలిలో చేసిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి, కాబట్టి అక్కడికి వెళ్ళండి. మా ఐటీ కంపెనీస్ కూడా ఏం చెప్తున్నాం, అక్కడైతే మీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటారు, వాళ్ళ లివబిలిటీ బెటర్ ఉంటుంది,
వాళ్ళకి కూడా కమ్యూట్ తప్పుతుంది, మీకు కూడా తక్కువ రెంట్కి వస్తుంది. సో ఇట్స్ విన్ విన్ ప్రపోజిషన్. వాళ్ళకి అట్లా ప్రమోట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ కంబైన్డ్ సినర్జీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ విల్ హెల్ప్ ద సిటీ గ్రో ఆన్ ఆల్ సైడ్స్ అండ్ హోప్ఫుల్లీ అవర్ చిల్డ్రన్ విల్ హ్యావ్ మోర్ లంగ్ స్పేసెస్, మోర్ యునో ఫ్రెష్ ఎయిర్ టు బ్రీత్. అండ్ ఫ్రెష్ ఎయిర్ అన్నాను కాబట్టి ఇంకో మాట కూడా గుర్తొచ్చింది, వీవ్ రీసెంట్లీ అప్రూవ్డ్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. దిస్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వర్క్స్ ఆన్ టూ లెవెల్స్. ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, యూ వాంట్ బై యువర్ సన్ అ టూ వీలర్ అనుకున్నాం, మీరు ఈవీ కొంటే గవర్నమెంట్ ఇస్ గివింగ్ యూ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్. మీరు త్రీ వీలర్ ఒకవేళ ఎవరన్నా నేను ఆటో నడుపుకుంటాను త్రీ వీలర్ కొనుక్కుంటాను నేను చేసుకుంటానంటే ఈవీ కొనుక్కుంటానంటే దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఫోర్ వీలర్కి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కమ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు మొదటి 2 లక్షల వాహనాలు కను పెట్టాము. డిపెండింగ్ ఆన్ హౌ ద అడాప్షన్ ఇస్ వి ఆల్సో వాంట్ టు ప్రమోట్ మోర్ ఆఫ్ దట్. పబ్లిక్ సెక్టర్లో ఉండే బస్సెస్ ఉన్నాయి, మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా, మనకి వాటిని కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులు తేవాలండి. సో తద్వారా వాహన కాలుష్యం తగ్గాలి, వెహికులర్ పొల్యూషన్ తగ్గాలి, మన పిల్లలు బెటర్ ఎయిర్ బ్రీత్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ అబ్సల్యూట్లీ అండ్ ఆల్సో ఎవ్రీబడీస్ ఫోకస్డ్ ఆన్ హెల్త్, వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ హెల్త్. సో దేర్ఫోర్ ఈ పనులు చేయాలి, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ లోపల నుంచి బయటికి పంపించాలి. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామంటే ఒక 13 ప్లేసులు ఐడెంటిఫై చేసాం. ఆ 13 ప్లేసులు బట్ వెన్ యూ వాంట్ షిఫ్ట్ అ పొల్యూటింగ్ ఇండస్ట్రీ దట్ డస్ నాట్ మీన్ యూ వాంట్ షిఫ్ట్ ద పొల్యూషన్, యూ వాంట్ షిఫ్ట్ ఇట్స్ నాట్ అబౌట్ షిఫ్టింగ్ ద ప్రాబ్లమ్. మీరు ఆ ఇండస్ట్రీని ఇంకో చోట పంపినప్పుడు అక్కడ కూడా రేపు పొల్యూషన్ వెదజల్లకుండా ముందే మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అప్పుడు పంపాలి. సో దానికోసం కొద్దిగా సమయం అంతే కదా, న్యాచురల్ అక్కడ కూడా ప్రజలు ఉంటారు కదా. సో అందుకోసం అక్కడ కొంత టైం పడుతుంది, బట్ విల్ షిఫ్ట్ ఆల్మోస్ట్ 1,000+ ఇండస్ట్రీస్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. దట్ షుడ్ మేక్ హైదరాబాద్ అబ్సల్యూట్లీ దట్ షుడ్ మేక్ హైదరాబాద్ వన్ ఆఫ్ దోస్ రేర్ సిటీస్ వేర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విల్ బి గుడ్, వేర్ యూనో ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికులర్ పొల్యూషన్ ఎట్సెట్రా విల్ ఆల్సో బి టేకెన్ కేర్. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ వీ హ్యావ్ యూనో లైన్డ్ అప్ ఇన్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు డూ. సో ఒక్కసారి మీ పర్సనల్ స్పేస్ ఇది రేర్ అనుకుంటాను కదా, మీరు తక్కువ మాట్లాడే ఎదురుగోవాలి ఎక్కువ మాట్లాడడం. అవును, మీరు మీ కాలేజ్ డేస్లో కూడా మంచిదైంది యాంకరింగ్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు. ఐ కెన్ స్టిల్ థింక్ ఆఫ్ ఇఫ్ somebody is willing. No, you are a person, when you speak, meere ekkadiki vellina a venue kellina, I've seen you speak even in movie functions also, you can speak relevantly and people can listen to you. Thank you. Yeah, so you have that command of holding over that subject that very few or rarely seen in politicians. Very kind of you to say that, thank you so much. So ippudu how do you balance this energy, ekkadi nunchi vastundi inta energy, what do you eat? KTR gar em tintaru adi? I am not a big foodie, edu unta tintanu, I am not very fussy. I eat all kinds of food and I'm not very particular about and regular ga mem dinna idli dosa atla upma ledandi nen poddina lesi bangaram madhyanam silver ratri inkem tintaranandi adi idli dosa kapothe south india lo putti perigi what else will you eat.